విజయవాడ వెస్ట్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పార్టీ వీడబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీలోకి జలీల్ ఖాన్ చేరుతారని అంటున్నారు. నిన్న వైసీపీ కీలక నేత ఎంపీ అయోధ్య రామరెడ్డిని కలిశారు జలీల్ ఖాన్. కొంతకాలంగా టీడీపీలో విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జలీల్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అయోధ్య రామరెడ్డిని కలవటంతో వైసీపీలో చేరుతారని అంటున్నారు. దీంతో టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయింది. జలీల్ ఖాన్ చేజారిపోకుండా కేసునేని చిన్ని రంగంలోకి దింపింది. అర్ధరాత్రి జలీల్ ఖాన్ తో కేసునేని చిన్ని సమావేశమయ్యారు. 2 రోజుల్లో చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పార్టీ వీడబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నిన్న అయోధ్య రామరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు అయోధ్య రామరెడ్డిని కలిసి దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. జలీల్ ఖాన్ అయోధ్య రామరెడ్డిని కలవటం అనేది విజయవాడ పశ్చిమ రాజకీయాల్లో కలకలం రేపుతా ఉంది. దీంతో జలీల్ ఖాన్ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం ఒక్కసారిగా విజయవాడలో నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే జలీల్ ఖాన్ పార్టీ వీడుతున్నారా, ఎందుకు అయోధ్య రామరెడ్డిని కలిశారనేటటువంటి అంశానికి సంబంధించి అధిష్టానం, టీడీపీ అధిష్టానం వెంటనే రంగంలో దిగింది. విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేసినేని చిన్నీని రంగంలోకి దింపింది. కేసినేని చిన్ని రాత్రి 10:30 తర్వాత జలీల్ ఖాన్తో సమావేశమయ్యారు. దాదాపు 1.5 గంటల పాటు జలీల్ ఖాన్తో చర్చలు జరిపారు. అధిష్టానం జలీల్ ఖాన్కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ జలీల్ ఖాన్ సేవలను వినియోగించుకుంటుంది కాబట్టి జలీల్ ఖాన్ ఏ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, వైసీపీ వైపుకి వెళ్లే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేసీఆర్ చిన్ని జలీల్ ఖాన్తో జరిపిన చర్చల సందర్భంగా జరిగినట్లు తెలుస్తా ఉంది. అయితే జలీల్ ఖాన్ పార్టీ మారుతారని గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. జలీల్ ఖాన్ ఈసారి రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలి, తనకు ఉన్నటువంటి స్థానికతగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అటు అధిష్టానాన్ని పలు సందర్భాల్లో కోరినటువంటి పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జలీల్ ఖాన్ వివిధ సందర్భాల్లో కలిశారు. పశ్చిమ నియోజకవర్గ స్థానాన్ని తన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటు సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకి వెళ్ళదనేటటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలని ఇటు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని చెప్పేసి అటు టీడీపీ నుంచి ఇటు జనసేన నుంచి కూడా జలీల్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి ఏ రకమైన క్లారిటీ రానటువంటి నేపథ్యంలో జలీల్ ఖాన్ గతంలో కూడా అనేక సందర్భాలు స్పష్టం చేశారు, తనకే సీట్ ఇవ్వాలి, తనకు సీట్ ఇవ్వకపోతే మైనార్టీ వర్గాలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు, అంతవరకు కూడా వెళ్లొద్దు, తనకు సీటు కేటాయించాలని చెప్పేసి ఆయన హెచ్చరిక ధోరణితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జలీల్ ఖాన్ అయోధ్య రామరెడ్డిని కలవటం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో అధిష్టానం రంగంలో దిగింది. జలీల్ ఖాన్ రేపు కానీ ఎల్లుండి కానీ చంద్రబాబుతోనూ, అదేవిధంగా లోకేష్ తో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడంతో కేసునేని చిన్ని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో జలీల్ ఖాన్ ప్రస్తుతం అయితే తటస్థంగా ఉన్నారు. జలీల్ ఖాన్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ తో జరిగిన చర్చల తర్వాత కానీ జలీల్ ఖాన్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. సుమా, జయరాజ్, అంటే విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జలీల్ ఖాన్ ప్రయత్నం చేస్తున్నారు, అంటే కొంత అసంతృప్తితో ఉన్నారు, అంటే ఇప్పుడు ఫైనల్ గా టీడీపీ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది కదా, విజయవాడ వెస్ట్ టికెట్ జలీల్ ఖాన్ కే ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సుమా, ఇక్కడ ప్రధానంగా టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు, ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ ఏ స్థానాలు ఇస్తారనే అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేన కేటాయిస్తారనే ప్రచారం ఒకవైపు జరుగుతోంది, మరొక వైపు
టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కూడా దీనికోసం ఇక్కడ టీడీపీ స్థానం కోసం బీసీ కోటాలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బుద్ధ వెంకన్న ఈ పాటికే నామినేషన్ ని దుర్గమ్మ గారికి సమర్పించారు. మొన్నైతే 4 రోజుల క్రితం ఆయన రక్తాభిషేకాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రతిపాదన అధిష్టానం దగ్గర పెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేటాయిస్తే పోతిన మహేష్ కి ఇస్తారనేటువంటి ప్రచారం మరొక వైపు జరుగుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో అటు జనసేన కేటాయిస్తారా ఇటు టీడీపీకి పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయిస్తారనే క్లారిటీ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ముస్లిం మైనారిటీ వ్యక్తికి ఇస్తారా, బీసీ క్యాండిడేట్కి ఇస్తారా, అటు జలీల్ ఖాన్కి ఇస్తారా, లేకపోతే ఇటు బుద్ధంకానికి ఇస్తారనేటటువంటి తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలీల్ ఖాన్ అయోధ్య రామిరెడ్డిని కలవటం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మీద 2-3 రోజుల్లోనే అటు లొకేషన్ కానీ చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి చర్చలు జరుపుతాము, అప్పటి వరకు కూడా ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి కేసినేని చిన్ని జలీల్ ఖాన్కి హామీ ఇచ్చారు. తప్పకుండా అధిష్టానం న్యాయం చేస్తుంది అనేటటువంటి హామీతో ఆయన తాత్కాలికంగా ఆయన మిగతా కార్యక్రమాన్ని అయితే తాత్కాలికంగా ఆపేసినట్టు తెలుస్తా ఉంది. 2-3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిగిన తర్వాత జలీల్ ఖాన్ తన భవిష్యత్ కార్యాచరణని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది సుమ. థ్యాంక్ యూ జయరాజ్.